అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ. వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ. రెండంటే రెండు రోజులు ఉంటాడన్నావు, ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి, అయినా అతన్ని పొమ్మనే. అది కదమ్మా, ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీల బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు. దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాడా? రామ రామ, ముందు ఆంజనేయులు బొమ్మ ఇక్కడ పెట్టు. నేను నిర్ణయానికి వచ్చాను. బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను. అయ్యో, ఈ గొడవలు మావయ్య ఎందుకమ్మా? అసలు ఎవడు మొదటి మనిషి? ఇలాంటి రాళ్ళగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా. ఏమిటో ఆ ఆంజనేయ మీద కోపం? ఈ ఆంజనేయ స్వామి చూపిస్తుంది. మా అమ్మాయిని క్షమించు స్వామి. మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచల్లో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ. హెచ్చరిక, బొంబాయి నుంచి వచ్చే దాదా మామయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపడం అతనికి ఆట. అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఇంటి సభ్యులు. దాదా, బొంబాయి దాదా గుండెలు తీసిన బంటు గడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డపిస్తూ నన్ను భయపెడతావా? ఇది మామయ్య నిజంగా ఉన్నారా కదా? ఒకరోజు నీకే తెలుసు. పాపం జాలిస్తుంది నేను చూస్తే. ఏయ్ ఎందురా, ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతున్నాడు. నీ శవాన్ని కప్పటాలా తగలటాలా? నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్రగదులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. రాన్నయ్య. పిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూరు పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి.